కేటీఆర్ వచ్చినప్పుడల్లా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులతో ప్రభుత్వ పిరికిపంద చర్య అని, సిరిసిల్ల వేములవాడ రెండు కళ్ళు అని చెప్పే కేటీఆర్ అభివృద్ధి విషయంలో వేములవాడను విస్మరించారని 20 వార్డు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు అన్నారు. సిరిసిల్లలో ముందస్తు ప్రొసీడింగ్లు మీ అసమర్థ పాలనను ఎక్కడ ప్రశ్నిస్తారో అని పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకుని మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయించిన మీకు రానున్న రోజుల్లో మీ ప్రజా వ్యతిరేక పాలన మీద ఖచ్చితంగా పోరాడతాం. మీ అధికార అహంకారానికి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాం. అరెస్టుల్లో భాగంగా కౌన్సిలర్ బీజేపీ పట్టణాధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్, పల్లె మధుసూదన్, పచ్చిమట్ల అంజన్నని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. మరి రెండో కన్నుగా భావించి నువ్వు మరి ఏ అభివృద్ధి చేయకుండా ఇలా తప్పించకపోవడం, మరి మేము ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నామని మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా ఏమైన చర్య? మీరు అన్ని అరెస్టు చేసినప్పటికీ మరి రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని బీజేపీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాము. మంత్రి కేటీఆర్ గారి పర్యటన ఉన్నదని నిన్న ఈ టైం నుండి ముప్పు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను, ప్రజలను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అర్ధరాత్రి నుండి వేధిస్తూ ఇంటి చుట్టూ పోలీసు బంధు తిరుగుకుంటూ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మీరు కనుక కుదురుపాక గ్రామంలో, మీ అమ్మమ్మ గారి గ్రామంలో మీరు కనుక ఏమైనా ముంపు గ్రామాల సమస్యల గురించి, పరిష్కారం గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు మంత్రిగా ఉండి కూడా వేస్ట్ అని నేను తెలియజేస్తాను. కేఆర్ గారు, మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ఇది చాలా శోచనీయం. ప్రతిసారి అర్ధరాత్రి అపరాధాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముందు రోజు నుండి అరెస్ట్ చేసుకుంటూ స్టేషన్లో ఉంచి ఎటువంటి నిరసనలు తెలపకుండా, మేము నిరసనలు అంటే ఏదో ఊరికే మీకోసం మీ మీద వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి మేము రాము. కాబట్టి మీరు ముందు మా ప్రజా సమస్యలను, ముంపు గ్రామ సమస్యలను మీరు ప్రకటించినటువంటి 5,04,000 వెంటనే ప్రకటించి ప్రజా సమస్యలను పరిష్కరించినట్లయితే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఇట్లాంటి అక్రమ అరెస్టులను మేము ఎప్పటికీ ఒప్పుకోము. మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు చేయవద్దని గట్టి